అదంతా ఇప్పటికీ కలలాగే ఉంది రామరాజుకు భారతదేశం మొత్తం మహోన్నత నాయకుడిగా ఆరాధిస్తున్న మనీషి సమక్షంలో తాను ఉన్నాడా ఆయనతో కలిసి భోజనం కూడా చేశాడా తనను ఎవరో నడిపిస్తున్నారన్న నమ్మకం బలపడుతోంది దానికే తృష్ణ అని ఆయన పేరు పెట్టారని కూడా అనిపిస్తోంది ఆయనకు సేవలు చేయాలని ఉండేది కానీ ఆయన సున్నితంగా నిరాకరించేవారు ఆ వయసులోనూ తన పని తానే చేసుకునేవారు ఉదయం ది బెంగాలీ పత్రిక పని చూసేవారు అది ఆయందే రోజు ఎవరో ఒకరు వచ్చేవారు ముప్పై సంవత్సరాలు ఇంగ్లీష్ బోధించారట అసలు ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైనా కూడా మోసం చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఆ డిగ్రీ రద్దు చేసిందట ఇవన్నీ నెమ్మదిగా తెలిసాయి అయినా బ్రిటిష్ రాజనీతి మీద ఆయన అపార నమ్మకం ప్రకటించడం ఎందుకో మాత్రం రామరాజుకు అర్థం అయ్యేది కాదు ఎడ్మండ్ బర్క్ అంటే ఎంతో ఇష్టం ఆయన పుస్తకం ఏదో చదువుతూ ఉండేవారు బెనర్జీ ఆ ఇంట్లో గ్రంథాలయాన్ని చూస్తేనే నిబిడాశ్చర్యంగా ఉండేది రామరాజుకు రెండు నెలలు గడిచాయి రకరకాల సందర్భాల్లో రకరకాల మాటలు అంటూ ఉండేవారాయన అందులో రామరాజు మనసుకు బాగా తాకిన మాట రాజకీయాలను ఆధ్యాత్మికం చేయాలి అలా ఉంచాలంటే రాజకీయాల నుంచి నైతికత వేరు కాకూడదు అనేవారు బెనర్జీ ఆ రోజున వచ్చిన ఆ కూడా తనను పరిచయం చేయడం రామరాజుకు ఎప్పటికీ మరుపునకు రాని అనుభవమే ఆయన మోతీలాల్ నెహ్రూ తనను ఆయన లక్నోలో జరుగుతున్న కాంగ్రెస్ సభలకు హాజరు కావలసిందని ఆహ్వానించడం మరీ మరీ విభ్రమంగా ఉంది ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఒకచోట అన్నారు బెనర్జీ మన పూర్వీకుల పాదాల చెంత కూర్చొని ఆ మహాత్ముల ఆలోచనలతో మమేకమవుదాం అలాంటి సంయోగమే ఈ గవర్నర్ల నియంతృత్వంలో సాగుతున్న జీవం లేని ఈ రాజకీయ జీవితం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది తండ్రి మరణం తర్వాత మరుగున పడిన కొన్ని భావాలు మళ్లీ పురివిప్పుకుంటున్నాయి రామరాజులో లక్నో సమావేశాలకు స్వయంగా తీసుకువెళ్లారు బెనర్జీ అక్కడి నుంచి వచ్చాక ఎందుకు మనసు మారిపోయిందో రామరాజుకే తెలియదు హరిద్వార్ వెళ్లాలన్న కాంక్ష బయలుదేరింది అదొక నిప్పులా కాల్చడం మొదలుపెట్టింది బెనర్జీ సన్నిధి వదలకూడదన్న తపన కూడా ఒక పక్క సలపడం మొదలుపెట్టింది కాని హరిద్వార్ యాత్రకే మనసు మొగ్గింది చివరకు ఆ రోజు తలొంచుకొని ఎదురుగా నిలబడ్డ రామరాజును బెనర్జీ దంపతులు ఏమిటన్నట్టు చూశారు రెండు చేతులు ఎత్తి సజల నయనాలతో కోరాడు నాకు సెలవిప్పించండి మహానుభావ హరిద్వార్ హిమాలయాలను చూడాలన్న కోరిక నన్ను దహించి రెండు నిమిషాల మౌనం తరువాత లోపలికి వెళ్ళి రెండు వందల రూపాయలు తెచ్చి చేతిలో పెట్టారు బెనర్జీ వెళ్ళిరా ఆ దేవుడి కటాక్షం నీకు ఉంది అన్నారు చేతులెత్తి దీవిస్తూ మున్యాశ్రమం వంటి ఆ ఇంటిని వదలడం ఎంతో బాధగా ఉన్నా బీడి వచ్చేశాడు రామరాజు అప్పుడే ఇంటికి ఉత్తరం రాశాడు కలకత్తాను వీడిన తరువాత మొదట వారణాసి చేరుకున్నాడు రామరాజు ఒడ్డున నిలుచొని గంగానదిని చూస్తుంటే జీవిత గమ్యం ఇదే అనిపించింది గంగా అసీ నదుల సంగమం దగ్గర ఉండే ఘాట్ దశాశ్వమేధ్ ఘాట్ సింధియాఘాట్ మణికర్ణిక హరిశ్చంద్రఘాట్ తులసీఘాట్ భోస్లే ఘాట్ ఎక్కడి నుంచి చూసినా గంగా ఈ దేశపు మహాద్భుతం అనిపించేది పసివాడు అమ్మ కొంగును చుట్టుకున్నట్టు ఆ మహాప్రవాహం అలలకు అంకితమైపోవాలని అనిపించేది గంగాజలంతో ఆపాదమస్తకం తడిసిన లిప్తలో కలిగే అలౌకిక ఆనందం ఎప్పటికీ మరపునకు రాదనిపించింది రోజూ వేలాది మందిని పునీతులను చేసే నది లక్షల ఎకరాలకు పచ్చదనం పూసే నది దశాశ్వమేధ్ ఘాట్లో స్నానం చేస్తుంటే భారతీయుడే కాదు మనిషన్నవాడు జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన నది గంగ అనిపించింది నిత్యం ఒక ఘాట్లో స్నానం చేయడం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం వారం తర్వాత ఒక సంస్కృత పండితుడి దగ్గర చేరాడు రామరాజు భోజనానికి లోటు లేదు మనసుకు గొప్ప శాంతిని అందించింది చాలా కాలం ఉండాలి అనుకున్నాడు రామరాజు కానీ ఆరు నెలలు గడిచేసరికే మనసు మారిపోయింది అక్కడి నుంచి హరిద్వార్ బయలుదేరాడు హిమాలయాలను దాటి ఇంకా ఎన్నో కొండలను దాటుకుంటూ వచ్చిన గంగమ్మ మైదాన ప్రాంతంలో మొదటి అడుగు పెట్టే నేల అదేనని తెలుసుకున్నాక మనసు ఆనందంతో తేలిపోయింది లక్నో రాంపూర్ దాటి హరిద్వార్ చేరుకున్నాడు రామరాజు ఎన్నో చిన్న చిన్న జలపాతాలను కలుపుకుని సాగే గంగ స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంది అక్కడ ఆ ప్రకృతి సౌందర్యంతో మనసంతా క్షాళమైనట్టు అనిపిస్తోంది హరిద్వార్ తర్వాత ఇక్కడి నుంచి ప్రయాణం గొప్ప అనుభవం ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం అటుకులు మూటకట్టుకుని అవే తింటూ కొన్ని రోజులపాటు చేసిన ప్రయాణం అది తనను తానే కాదు ఈ లోకాన్ని కూడా మరిచిపోయేటట్టు చేసింది కొండల పాదాలను తడుపుతూ సాగుతూ ఉంటుంది గంగ ఆ ప్రవాహం వెంటే సాగిపోతూ ఉంటుంది రిషికేష్ యాత్ర అడుగడుగు అద్భుతం అణువణువున ప్రణవనాదం కొండ పాదాల వెంటే కేవలం కాలిబాట ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకు సాగుతూ ఉంటుంది ప్రయాణం లోయల నిండా పసుపు నీలం రంగు పువ్వులు కొండల నిండా లీచి అల్బుఖారో చెట్లే ఏ చెట్టైనా నల్లటి కాండంతో ఆకుపచ్చ గొడుగును మోస్తున్నట్టే ఉంటుంది మరీ ఎత్తుగా లేని చెట్లు పిప్పల్కోట్ జోషీమఠ్ వరకు ఇదే దారి అక్కడ నుంచి బదరీనాథ్ చైనా టిబెట్ సరిహద్దులోనే ఉంది గఢ్వాల్ ప్రాంతం అది మంచు నిండిన కొండలు గోవిందఘాట్ నుంచి బదరీనాథ్కు కు తీసుకువెళ్లే ఆ పద్దెనిమిది మైళ్ల ప్రయాణం దివ్యమైనది బదరీనాథ్ పురాణాల్లో చెప్పే బదరికాశ్రమం అలకనంద తీరంలోని గొప్ప వైష్ణవ క్షేత్రం ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు అవతరించిన నేల బదరీనాథుడి ఆలయం శంకర భగవత్పాతులు నిర్మించినది అందులోని జలం విష్ణుపాదాల నుంచి వచ్చిందని నమ్ముతారు దారు ఆలయం తెరిస్తే మంచుకి లోపల నుంచి ఆవిరులు వచ్చాయి నల్లటి విష్ణుమూర్తి ప్రతిమ ప్రధాన పూజారిని రావల్ అంటారు కేరళ నంబూద్రి గుడికి కుడిపక్కనే బ్రహ్మకుండం ఇది దాటి కుడివైపున ఆలకనంద తీరం వెంటే యాభై గజాలు నడిస్తే అంటే ఉత్తరాన ఉంది బ్రహ్మ కపాలం ఐదు భాగాలుగా ఉండే శిల ఆలయం లేదు బ్రహ్మ ఐదో శిరస్సు అని నమ్ముతారు అక్కడే పిండాలు పెడతారు అక్కడ్నుంచి తిరుగుముఖం పట్టాడు రామరాజు తిరుగు ప్రయాణంలో ఐదు నదుల నేల పంజాబును దర్శించుకున్నాడు రామరాజు అప్పుడు అమృత్సర్లో స్వర్ణాలయం కూడా చూశారు ఉజ్జయని పురాణాల్లో అవంతిక పేరుతో కనిపించే రాజధాని సిప్రా నదీ తీరంలో ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది అక్కడే అది చూశాడు ఎక్కడ అడవులు ఉంటే అక్కడికే నడిచాయి అతడి పాదాలు ఎక్కడ నది ఉంటే అటే పోయింది మనసు ఎక్కడ సముద్రాన్ని చూసినా హృదయం ఉప్పొంగేది నడుస్తూనే ఉన్నాడు కాని తృప్తి కలగడం లేదు మళ్లీ ఆయన పాదాలు గోదావరి నదీమ తల్లి ఒడ్డుకు నడిపించాయి ఒక్క యాత్రతో మనసుని క్షాళనం చెయ్యగల పుణ్యక్షేత్రాలు ఒక్క స్నానంతో జ్ఞాననేత్రం తెరిపించగల నదీ నదాలు ఒక్క వీక్షణంతో జ్ఞానతృష్ణకు రెక్కలు తొడిగే కొండలు కోనలు ఇది నా మహోన్నత దేశం అయినా ఎందుకీ కరువు అయినా ఏమిటి అజ్ఞానాంధకారం అయినా ఎలా వచ్చింది అనైక్యత గుండెకు గుండెకు ఇంత దూరం ఎందుకు ఎందుకు ఎలా వచ్చింది అన్నిటికీ మించి మార్పు కోసం ఆరాటపడని జడత్వం ఏమిటి జాతి నిండా పాపికొండల మీద నడుస్తుంటే హృదయం ఘోషిస్తోంది రామరాజుకు తనకు జ్ఞానోదయం కల్పించమని గోదారమ్మని అడుగుతున్నట్టే ఉంది అతడి ముఖం అన్వేషించమనే చెబుతోంది ఆటుపోట్ల తల్లి గోదావరి మళ్లీ నడక మళ్లీ అన్వేషణ తాను సాగిపోతున్నాడు ఎటో నడిచిపోతున్నాడు అదిగో ఎవరో తనని పిలుస్తున్నారు అవును ఎవరు ఏదో పేరుతో పిలుస్తున్నారు అది చిటికెల నారాయణమూర్తి గొంతు అయ్యా సాములోరు కొంచెం ఆగండి అటు పోకండి అటంతా అడవే బాబు అదిగో అది మా అన్నగారిల్లు అక్కడికి దయచేయండి అక్కడ మాట్లాడదాం దయచేయండి అది రామమందిరం అది బందెల దొడ్డి రండి బాబు వెనక్కి రండి మా ఇంట భిక్ష తీసుకొని వెళ్ళండి ఇంకా ఈ ఊరి పేరు కృష్ణదేవి పేట అంటున్నాడతడు అంతకు ముందు విన్న పేరే కదా తను ఆగిపోయాడు ఆ ఇంటికి వచ్చాడు ఇప్పుడు వినిపిస్తోంది ఆమె మాట తన అమ్మలాగే అక్కున చేర్చుకున్న తల్లి సోమమ్మ మాట బాబయ్యా అంటూ చటుక్కున ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు రామరాజు తను ఎక్కడ ఉన్నాడో అర్థమైంది గది బయట నిలబడి సోమమ్మగారు చెబుతున్నారు బాబయ్యా ఈ లాంతరు పట్టుకుని బయల్దేరు స్నానానికి